ఏం చదువుతున్నావా? సండే మండలి నేర్చుకుంటుందా? ఓడి బుడ్డోడో ఏం రైట్లా, నువ్వు చదువుకోవా, చదువుకో, నువ్వా చదువుకుంటా. మరి అన్న రాసుకుంటే నువ్వు గమ్ముగుండవు. ఇంగ్లీష్ చెప్పిస్తుంటారా ఆ స్కూల్లో? చెప్పిస్తున్నారు ఇంగ్లీషు? బాగా వస్తుంది నీకు చదువు? వస్తుందా? ఏం చదువుతావు? పెద్ద అయితే ఏం చదువుతావు? ఇంకా అనుకోలా, చదివాక అనుకుంటావా? నువ్వు బుడ్డోడా, నువ్వేమవుతావా? ఏమో, ఎవరు బాగా చదువుతారు ఇద్దరులా? పెద్ద అయినా చిన్నోడో? ఏరా, ఇప్పుడు చదువుతావు, పొద్దునకి మర్చిపోతావా? నువ్వు చెప్తే, మీ అమ్మ చెప్తే చదువుతున్నావా, నువ్వే చదువుతున్నావా? అన్నకి నువ్వే రాసుకుంటున్నావా, మీ అమ్మ చెప్తే రాస్తున్నావా? నేను తెలియకపోతే మా అమ్మని అడిగితే తెలిస్తే నేను రాస్తున్నా. మీ అమ్మకొచ్చా? ఏం చదువుకున్నావు నువ్వా? సెవెంత్ వరకు చదివా. ఏం వచ్చు కదా, చెప్పిస్తావా? సరే, కూర్చుంటాం. ఏం చేయబోతున్నావా? చచ్చేయి, మేము కూడా చూసేసిపోతాం. ఎరగోగాక, ఇంకా సేనా ఇంట్లో ఎరగోగాకు, తర్వాత వంకాయలు బాగా కాసిపోతాయి అన్నమాట. ఒక్కసారి మీకు మా సేనా హేమ వేసిన ముగ్గులు చూపిస్తా. జామ చెట్టు అలా తైవాన్ జామ అంటే బాగా కాస్తంట, అది కూడా సేనా మన ఇంటి కడదండి ఇదే. బాగా చేస్తావు హేమ వంట? నాకు ఇంతవరకు కూడా రాదు, నేను తిట్టించుకుంటా ఉంటా. ఓ, ఈరోజు భలే వేసిన ముగ్గా. అదలే, అమ్మో అద్దం కూడా తెచ్చేస్తున్నారా? ఇంట్లో అద్దం తెచ్చేసినట్టున్నారా? అవునా? సో ఇది మన రేకుల ఇంట్లో ఉన్న అద్దం అమ్మ ఇచ్చేసినట్లుంది. సో నేను ఇప్పుడే చూస్తున్నా. సో ఇది మన హేమ మినీ కిచెన్ అన్నమాట. సో ఈరోజు మనం ఒక 2-3 గంటల సేపు ఈ ఇంట్లో గడుపుదామని వచ్చాం. సో ఇక్కడికి రాగానే బాగా ప్రశాంతంగా ఉంది. మన హేమ ఏదో కూర చేస్తుందంట, సో ట్రై చేద్దాం కూర ఎంత బాగా చేస్తుందో హేమ అని. మొత్తానికి ఇల్లు అయితే ఎప్పుడు చూసినా నీట్గా పెట్టుకుంటుంది, ముగ్గులతో నింపేసి ఉంటుంది. ఇంక వంట ఎట్ట చేస్తుందో చూద్దాం. మొత్తానికి ఈరోజు మొత్తం హేమతో వంట. పోయింది కూడా వదలే హేమ, మొత్తం ముగ్గేసింది. ఏం కూర చేస్తున్నా హేమ చెప్పు. చికెనా? అవ్వు, నువ్వేదో మామూలు కూర చేస్తావంటే చికెన్ అంటుండవు. ఇప్పుడు రోజా పువ్వు ఉండదు కదా, ఆ టైం ఉంచేసావే. ఈ టమాటా కాసిందా, పడేసినావా? ఎలుకలు కొరికా? ఇది ఒకరోజే ఉంటుంది ఈ రోజే పువ్వు, ఎందుకంటే ఉంచిన పెట్టుకోకూడదా? నువ్వు పడితే మేము లాదేస్తాం. అది ఒక డైలాగ్ చెప్తావు కదా, నీ ప్రాణానికి నా ప్రాణం అండం వేస్తా పాప అని. నువ్వు అంత నూనె పోసినావా? నీకంటే తక్కువే పోసిందిలే. కానీ ఏ చూడు, ఎంత నీట్గా ఒద్దిగ్గా తరిగి పెట్టుకోనుంది మెరగడ్డు. ఏంటో తరిగా కట్టిపెట్టాను. కత్తితో కూడా జరిగేది వచ్చేసి ఇక అమ్మో వాళ్ళకి ఇంతవరకు కత్తితో జరిగేది కాదు. కత్తి పెట్టి ఇరిగిపోయిందని కత్తితో చేస్తున్నావా? వాళ్ళ కట్లకి ఇబ్బంది లే, మన సౌక తోట ఉంది కదా, మన సౌక తోట అంతా నీదే.
చాలా ఎండిపోయింది సేన. ఇంకా చాలా వేసినామా తింటావా అయింది మొత్తం ఎర్రగడ్డలంతా మునిగిపోయింది దగ్గర చూపించు పాపం అందరు చూస్తారు నువ్వు ఎంత హేమ వేస్తున్నావు ఎక్కువ వస్తున్న హేమ. సరేలే తినా చేయడు ఎప్పుడు వంట సేనాకు కూడా నేర్పకూడదు పనిలో పని ఆలు ఇలా సంతకం నేర్పించినా కూడా రాయట్లా కరువు పని పోతులా రోజు సంతకాలు పెట్టద్దు అక్కడ నీ పేరు నేర్చుకోకూడదా వచ్చినా కూడా రాయట్లేదు వచ్చా నీ పేరా మర్చిపోతున్నారు మూడు అక్షరాలు నీకుండేదే మూడు అక్షరాలు నీ పేరుకి దాన్ని మర్చిపోతా రోజు సాయంకాలం రాగానే పని నుంచి వాడి పేరు ఒకసారి రాయించు వస్తా మూడు అక్షరాలు ఎంతసేపు రాయాలా ఒక పది రోజులు రాసినావు అనుకో అమ్మమ్మ ఉంది కదా నువ్వు పోయినావు కదా మునుపులకంట అమ్మమ్మ చదివిలేదంట అమ్మమ్మని ఆమె మళ్ళీ ఎప్పుడా ముసలాం అయిపోయినాక చదువుకోవాలని పట్టుబట్టి అన్ని అక్షరాలు నేర్చుకొని కూడుకూడి చదివి పేపర్ రాసి చదువుతుంది నాకు అతను పేరు నన్ను నేర్చుకో నేర్చుకోవాలా అసలు పోయిండు బడికి పోయినా వారం పోయినావా వారం రోజులు పోయినాక అయిపోయింది పని మేడం కొట్టిందని అప్పటికే పట్టింపుకో పోయినావు కాదులేమో మేడం కొట్టిందంట ఆమె నన్ను కొడుతుంది నేను స్కూల్కి వెళ్ళమన్నాడంట సంచి ఎత్తుకుపోయి అక్కడెక్కడ కయ్యల్లో పెట్టేసి వెళ్ళిపోయాడంట బల్లికాయ కన్నా పోతాను కానీ బడి పోనన్నాడంట అందుకని బండి దగ్గర పెట్టేసి ఎవరు ఇంట్లో ఉన్నా ఫస్ట్ వచ్చానా బల్లికాడ అమ్మాల దగ్గరకు వచ్చినాకే స్నానం పెట్టారు ఇంకా మన ఇంటికి వచ్చినాక చాలా సంవత్సరాలు ఉన్నాడు అనుకుంటా పెద్ద పెద్దోడు ఏం దాకుండేవు ఫస్ట్ మడక సిద్ధం నేర్చుకున్నావు ఎట్టాలే నీకు మంచి బాధ దొరికింది నువ్వు మంచి మొగుడు అడిగేసి ఎవరు ఇద్దరులా నీకు వాడు కరెక్టా వాడికి నువ్వు కరెక్టా హేమా ఇద్దరం కరెక్ట్ ఇద్దరు ఎవరు ఎవరు కరెక్టేనా ఎవరు మాట వినేది ఫస్ట్ ఎవరు పెత్తనం ఇంట్లో ఆయన మాట నువ్వు వింటావు నీ మాట వింటావు చూడాలన్నమాట అన్యోన్య జీవితం గడపాలంటే భార్య మాట భర్త అనాలా భర్త మాట భార్య తినాలా అంతేనా గొడవలు రావు మీ ఇద్దరికే వస్తా ఇంట్లో చెప్పు వస్తాయి అన్న దగ్గరకు ఎవరి దగ్గర అవే కదా గొడవలు ఎవరికి వస్తాయి అంటున్నాడు పలక్కుండా ఉంటా పలక్కుండా ఉంటా నువ్వు హేమత ఎప్పుడన్నా అరగంట పలక్కుండా ఉంటావు ఎవరు ఫస్ట్ పలుకుతారా నువ్వే పలుకుతా హేమ పలకడు నువ్వు పలికేస్తావు ముందు ఏమమ్మా అంత బిగు పెట్టేస్తావా ఏనా అంత తెచ్చినావా నాటుకోడురా అబ్బో ఏడా మీకు కోడుందా అవునా ఈరోజు తినాలని చిన్న నాటుకోడుకున్నాడంట సో ఆ మేడం కూడా నాటుకోడు కావాలండి అందుకని నాటు గమ్మునుండమ్మా నాటుకోడు పెట్టి
ఎందుకు తినవు? ఏమే సప్న ఎందుకు తినవు? తినవా నాటుకోడి? ఎందుకు తినవు? మా హేమ నీట్గా చేస్తుంది. నీట్గా అది సెకండ్ రీజన్. డబుల్ చిన్నది అయిపోయినా అల్లం పేస్తే చూడకపెట్టేస్తున్నావు ఏంటే? కొంచెం వేస్తా కొంచెం. కోడి గుడ్లు కూడా ఉండే దానిలో నాటుకోడ్లు. ఐ థింక్ బాయిల్ ఇస్ ఇట్. ఉడకబెట్టిండేవా? పొగలో నాటుకోడి. అందులో తీసే స్వప్న షూటింగ్ ఇంకే ఆనందా. ఏ తినేసి పోదా ఉందా? వాట్ ఈస్ దిస్? అల్లం పేస్ట్. మళ్ళీ దాంతో అంత మెత్తగా ఉన్నా? అంత కొద్ది బండలు అంత మెత్తగా ఉన్నాయంట. రూల్ మాకు చిన్న మనకు చేత కాకుండా వేరే వాళ్ళకి చేత కదా. ఏంటి తెల్లగడ్డ మనకు మిక్సీలు తప్ప ఇంకొకటి కరెంట్ కూడా లేదు కదా? కరెంట్ ఇప్పుడున్నాయి పనులా సేనా? తుళ్ళు పెట్ట పోతుందా మొక్క తీయడానికి? ఏ మొక్క పని ఉందా? వాళ్ళందరూ కరెంట్ ఉందా? మీరు కూడా దీని నుంచి లాక్కోవచ్చు కావాలి అప్పుడు ఇళ్ళకి వస్తుంది కదా. మరి ఇప్పుడు ఆడించుకుంటావా కొంటావా? ఏది అది? మొత్తానికి ఫైనల్గా నాటుకోడి కూర అయితే రెడీ.